నమస్తే బృహత్ బెంగళూరు మహానగరపాలిక బీబీఎంపీ కాంట్రాక్టర్ల సంఘం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పై సంచలన ఆరోపణలు చేసింది పెండింగ్ బిల్లుల విడుదలకు తమను పది నుంచి పదిహేను శాతం కమిషన్ అడుగుతున్నారని బాంబు పేల్చింది ఈ మేరకు వారు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు ఫిర్యాదు కూడా చేశారు శివకుమార్ ఆర్థిక మంత్రి కాకుండా బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను కూడా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే కమిషన్లు లేకుండా బిల్లులైనా విడుదల చేయండి లేని పక్షంలో తమను కారుణ్య మరణాలకైనా అనుమతించండి కాంట్రాక్టర్ల సంఘం డిమాండ్ చేయటం కర్ణాటక సర్కారును కుదిపేస్తున్నది పది నుంచి పదిహేను శాతం కమిషన్ అడగటమేనా అవినీతి రహిత పాలన అని కాంట్రాక్టర్ల సంఘం నిలదీస్తోంది గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు పెండింగ్ బిల్లుల మంజూరుకు తమ వద్ద డబ్బులు లేవని ప్రభుత్వం అబద్ధం చెబుతోందని సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు తమకు బకాయి పడింది ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు కాగా బెంగళూరు మహానగర పాలక వద్ద పదిహేను వందల కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని కూడా గుర్తు చేశారు అయితే కాంట్రాక్టర్ల సంఘం చేసినటువంటి ఆరోపణ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందిగా డికే శివకుమార్ ఖండించారు ఈ ఆరోపణల వెనుక బీజేపీ జేడిఎస్ నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు జరిగిన పనులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించకుండా బిల్లులు ఎలా విడుదల చేస్తామని ఆయన ప్రశ్నించారు పెండింగ్ బిల్లులు పరిశీలించి అవి సక్రమంగా ఉన్నాయో లేదో నివేదిక ఇవ్వాల్సిందిగా లోకాయుక్తను కోరనున్నట్లుగా శివకుమార్ మీడియాకు తెలిపారు తనపై ఆరోపణలు చేయడానికి ముందు కాంట్రాక్టర్ల సంఘం నాయకులు ప్రతిపక్ష నాయకుల్ని కలిశారని వారి ప్రోద్బలంతోనే తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇదిలా ఉండగా అదే రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ మంత్రి కూడా ప్రతి నెల ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల మేరకు ముడుపులు చెల్లించమని అడుగుతున్నారు అంటూ ఆరోపిస్తూ మండ్య జిల్లాలోని ఏడుగురు ఆ శాఖకు చెందినటువంటి జాయింట్ డైరెక్టర్ గవర్నర్ ఫిర్యాదు చేయగా ఆయన దానిపై దర్యాప్తు జరిపి తగు చర్య తీసుకోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గతవారమే లేఖ వ్రాయడం ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు రేపుతున్న విషయం మొత్తంగా చూసుకుంటే కొంపతీసి అడ్డుగా ఉన్న శివకుమార్ను తొలగించుకోవడానికి సిద్ధారామయ్య ఆడుతున్న గేమ్ కాదు కదా ఇది అని బయట టాకు